ప్రభుమీ తో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక పునీత లూక గారు రాసిన శుభవార్తలోనే భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక లూకా శుభవార్త 3వ అధ్యాయము 15వ వచనము నుండి 16వ వచనం వరకు మరియు 21వ వచనము నుండి 22వ వచనం వరకు A reading from the Holy Gospel according to St. Luke, chapter 3, verses from 15 to 16 and 21 to 22. ఇది చూసిన ప్రజలు ఈ యోహానే క్రీస్తేమో అని తమలో తాము ఆలోచించుకొనుచుండగా యోహాను వారితో ఇట్లనెను నేను నీటితో మీకు బప్తిస్మ ఇచ్చుచున్నాను కానీ నాకంటే అధికుడు ఒకడు రానున్నాడు నేను ఆయన పాదరక్షల వారును విప్పుటకైనను యోగ్యుడను కాను ఆయన మిమ్ము పవిత్ర ఆత్మతోను అగ్నితోను స్నానము చేయించును జనులందరూ బప్తిస్మ పొందిన పిదప యేసు కూడా బప్తిస్మ పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పవిత్ర ఆత్మ శరీర రూపమున పావురము వలె ఆయనపై దిగి వచ్చెను ఆ సమయమున నీవు నా ప్రియమైన కుమారుడవు నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను అని ఒక దివ్యవాణి వినవచ్చెను ఇది క్రీస్తుని శుభవార్త క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా మనస్నానం ఇచ్చేటప్పుడు మనకి కొన్ని సింబల్స్ ఉంటాయి ఏమిటి ఆ సింబల్స్ గురువు జ్ఞానస్నానం ఇచ్చేటప్పుడు ఏమి ఉపయోగిస్తారు ఏమి ఉపయోగిస్తారు తైలము ఇంకా నీరు ఇంకా క్యాండిల్ ప్రైజ్లో హల్లెలూయా నానస్నానం దేనితో ఇస్తారు దేనితో ఇస్తారు నీటితో ఇస్తాం చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం మీది నిజమైన జ్ఞానస్నానం కాదండి మాదే నిజమైన జ్ఞానస్నానం అండి యేసు ప్రభు అలనాడు యోర్దాను నదిలో నదిలోనికి వెళ్ళి మునిగి జ్ఞానస్నానం తీసుకున్నాడు అదే నిజమైనటువంటి జ్ఞానస్నానం మీది మాత్రం చిలకరించే జ్ఞానస్నానం అని చెప్తారు నీటిని చిలకరిస్తారు కొన్ని నీళ్లు తీసుకుని అలాగ మొక్క మీద చల్లుతారు దిస్ ఇస్ నాట్ ఏ కంప్లీట్ బ్యాప్టిజం అని చెప్తారు గమనించండి ఒక సత్యాన్ని మనం గమనించాలి యోహాను గారు ఏం చెప్తున్నారంటే నేను ఒక నీటి ద్వారానే జ్ఞానస్నానం ఇవ్వగలను నా తరువాత వచ్చేవారు దేనితో జ్ఞానస్నానం ఇస్తున్నారు అగ్నితోనూ పరిశుద్ధాత్మ శక్తితోనూ జ్ఞానస్నానం ఇస్తూ ఉన్నారు ఇప్పుడు చెప్పండి నీటిలో మునిగి తీసుకున్నటువంటి జ్ఞానస్నానం సంపూర్తి అయినటువంటి జ్ఞానస్నానమా లేక ఈ మూడు కలిగినటువంటి నీరు పరిశుద్ధాత్మ అగ్ని ఈ మూడు మనం కత్తోలిక సభలో ఉపయోగిస్తూ ఉన్నాం కత్తోలిక సభలో ఉపయోగిస్తున్నాం విచ్ మీన్స్ ఇట్ ఈస్ ఎ కంప్లీట్ బ్యాప్టిజం అకార్డింగ్ టు జాన్ అనేం చెప్తున్నాడంటే ఇదిగో నేను అయోగ్యమైనటువంటి నేను ఒక నీటితోనే జ్ఞానస్నానం ఇస్తున్నాను కానీ నా తర్వాత వచ్చేవాడు నీటితోనూ పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు జ్ఞానస్నానం ఇస్తూ ఉన్నారు సో వీ రిసీవ్ కంప్లీట్ బ్యాప్టిజం ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆయన వెళుతూ వెళుతూ ఒక మంచి కంప్లీట్ బ్యాప్టిజాన్ని మనందరికీ ఇంట్రడ్యూస్ చేసి వెళ్ళిపోయారు ఆయన తన సేవకులను ఎన్నుకుని తన అభిషేకస్తులను ఎన్నుకుని ఈరోజు నుంచి
నా జ్ఞాపకార్థంగా ఇవన్నీ కూడా మీరు చేయండి. వెళ్ళండి, సకల జాతి జనుల దగ్గరకు వెళ్ళండి, ప్రతి మారుమూల గ్రామానికి వెళ్ళండి, ప్రతి పట్టణానికి వెళ్ళండి, నా సువార్తను బోధించండి. పిదప పితాపుత్ర పరిశుద్ధాత్మ నామములో ఇదిగో ఈ మూడు కలిగినటువంటి జ్ఞానస్థానాన్ని ఇవ్వండి అని చెప్తున్నారు. జ్ఞానస్థానం అంటే జన్మ పాపములను మరియు ఇతర పాపములను పోగొట్టి మనలను దేవునికిని తిరుసభకును బిడ్డలుగా చేయు దేవద్రవ్య అనుమానము. ఇది జ్ఞానస్థానం అంటే. మీరందరూ కూడా పూజ అయిపోయిన తర్వాత ఒక గంట సేపు క్యాటగిజం క్లాసులో కూర్చోవాలి. హల్లెలూయా. మీరు వచ్చేటప్పుడు లేట్గానే వస్తున్నారు, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం లేటెస్ట్గా వెళ్ళిపోతున్నారు. మేము లేట్గా వస్తామండి, పూజ మాత్రం టయానికి వదిలేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరులారా, బైబిల్తో పాటు దేవుని వాక్యంతో పాటు మనం మన యొక్క తిరుసభ చట్టాన్ని, తిరుసభ డాక్యుమెంట్స్ని కూడా మనం నేర్చుకోవాలి. జ్ఞానస్థానం అంటే జన్మ పాపములను మరియు ఇతర పాపములను పోగొట్టి. అందుకని మనం అంటున్నాం, జ్ఞానస్థానం తీసుకున్నటువంటి మనం జన్మ పాపం అంటే ఎవరు చేసిన పాపం? ఆదిలో తల్లిదండ్రులు చేసినటువంటి పాపం. అందుకనే నిర్గమాకాండము 20వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, మీ పూర్వీకులు చేసినటువంటి పాపాలకు 4 తరాల వాళ్ళు శాపానికి గురి అవుతారు. అంటే మన పూర్వీకులు, మన తాత ముత్తాతలు తెలుసో తెలియక ఏదైనా పాపం చేసి వాళ్ళు పాప సంగీతంలో ఒప్పుకోకుండా మరణించినట్లయితే దేవుని ముందు వారి యొక్క వారు పశ్చాత్తాపపడి మరి వారు క్షమాపణ అడగకుండా చనిపోయినట్లయితే వాళ్ళ యొక్క పాపాల భారం ఎవరి మీద పడుతుందంట? వారి బిడ్డల మీద, మరి వారి బిడ్డల మీద. అలాగా 4 తరాల వరకు ఆ పాపం భారం అనేది మన మీద పడుతుంది. అందుకనే దేవుడు కరుణామయుడు, కృపామయుడు, ఎవరో చేసినటువంటి పాపాలు వారి బిడ్డలకు ఎందుకు పడాలి అని చెప్పి పాప సంగీతాన్ని దేవుడు మనకి దయచేశాడు. అలాగే జ్ఞానస్థానాన్ని మనకి దేవుడు దయచేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క జ్ఞానస్థానములో మన తల్లిదండ్రులు కానీ వారి పూర్వీకులు కానీ ఒకవేళ ఏదైనా పాపం చేసి ఉంటే ఆ పాపం మన మీద పడకుండా మనం దేవుని బిడ్డలుగా ముద్రించబడుతున్నాం. ఆ రోజు నుండి ఒక నూతన జీవితాన్ని మనం ప్రారంభిస్తున్నాం. అందుకనే దేవుడు చెప్తున్నాడు, మరి చిన్నపిల్లలకి మనం చిన్నపిల్లలకి జ్ఞానస్థానం ఇస్తాం కదండి, వాళ్ళకి ఏం పాపం తెలుసు, వాళ్ళకి ఏం తెలుసు పాపం అనేది, జ్ఞానస్థానం అంటే ఏం తెలియదు కదా అని మనం చెప్తున్నాం. అందుకనే పూర్వీకులు చేసినటువంటి పాపం ఆ బిడ్డల మీద పడకుండా ఉండటానికి వీఆర్ క్లీనింగ్, మనం ఆ యొక్క చిన్న బిడ్డను పవిత్రపరుస్తూ ఉన్నాం. అలాగే మరి కొంతమంది పెళ్లి రోజున జ్ఞానస్థానం తీసుకుంటారు, అవునా? అందుకనే జన్మ పాపములను మరియు ఇతర పాపములను అని కూడా మనం చెప్తున్నాం. జన్మ పాపములను, అలాగే మనం పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చేసుకుంటూ వచ్చినటువంటి పాపాలను తొలగించేది జ్ఞానస్థానం. శరీరానికి మురికి అయితే, శరీరానికి దుమ్ము పడితే మనం ఏ విధంగా శుభ్రం చేసుకుంటున్నాం? స్నానం చేస్తున్నాం నీటి ద్వారా. సబ్బులు, చాలా సబ్బులు వాడుతున్నాం, రకరకాల సబ్బులు వాడుతున్నాం. అది శరీరానికి పట్టిన మురుకును మాత్రమే పోగొడుతుంది. అందుకని మత్తయి సువార్తలో దేవుడు అంటాడు, హృదయానికి పట్టినంత, హృదయానికి ఉన్నటువంటి కపటము, ద్వేషము, అసూయ, పగ దేనికి ఉండదు అంటున్నాడు. కాబట్టి శరీరాన్ని నీటితో సబ్బుతో కడుక్కుంటున్నాం, ఇదిగో ఈ కపటమైనటువంటి, ఈ కల్మిషమైనటువంటి హృదయాన్ని దేనితో కడుక్కోవాలంటే జ్ఞానస్థానము ద్వారా కడుక్కోవాలి, దేవుని యొక్క వాక్కు ద్వారా కడుక్కోవాలి. అందుకని మనందరినీ నీతిమంతులుగా చేయడానికి, మన పూర్వీకులు చేసినటువంటి పాపాన్ని తొలగించడానికి, మనల్ని దీర్ఘాయుషుతో శాంతి సమాధానంతో దీవించడానికి దేవుడు పరలోకము నుండి భూలోకానికి నరరూపం దాల్చి వచ్చాడు. ఆయన వచ్చి చెప్తున్నా, వెళ్ళండి, సకల జాతి జనులకు సువార్తను బోధించండి, పితాపుత్ర పరిశుద్ధాత్మ నామములు వారికి జ్ఞానస్థానం ఇవ్వండి, వాళ్లను నా బిడ్డలను చేయండి అని చెప్తున్నాడు.
ఇదే యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి కారణం. ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చారంటే హీ లవ్డ్ us సో మచ్. యోహాను సువార్త 3:16 మనం చూస్తున్నాము, ఆయన ఈ లోకమును ఎంతో ప్రేమించను, తన ఏకైక కుమారుని మనకి ప్రసాదించను. ప్రేమతో ఆయన ఈ లోకానికి వచ్చి మనందరం కూడా జ్ఞానస్థానం పొందాలి అంటే నూతన బిడ్డలుగా మారాలి అని. అందుకని దేవుడు చెప్తున్నాడు, ఎందుకు నూతన బిడ్డలుగా మారాలంటే కల్మిషమైపోయింది, భ్రష్టమైపోయింది. ఎఫెసీయులకు రాసిన లేఖ 4:22 ఒకసారి మనం చదువుదామా. ఎఫెసీయులకు రాసిన లేఖ 4:22. కనుక మీ పూర్వ జీవితపు పాత స్వభావమును మార్చుకొనుడు. ఎందుకు జ్ఞానస్థానం పొందాలి అంటే, ఎందుకు నూతన జీవితాన్ని పొందాలంటే, ఇదిగో పూర్వ జీవితపు పాత స్వభావాన్ని మనం మార్చుకోవాలి. అందుకనే ప్రతి సంవత్సరం మనం ఈ బాప్టిజాన్ని రిన్యూ చేసుకుంటాం. ఎప్పుడు? ఎప్పుడు? ఈస్టర్ పండుగకి రెన్యూ చేసుకుంటాం. క్రైస్తవులంగా ప్రతిరోజు రెన్యూ చేసుకోవాలి, కానీ ఒక్కసారి మనం రెన్యూ చేసుకుంటున్నాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు తలంపుల ద్వారా, క్రియల ద్వారా, మాటల ద్వారా అనేక విధాలుగా మనం పాపం చేస్తూ ఉన్నాం. కాబట్టి దివ్య పూజా బలిలో పాల్గొనే ప్రతి ఒక్కరు కూడా దే ఆర్ రిన్యూవింగ్ దేర్ బాప్టిజమల్ ప్రామిసెస్ ఎవ్రీ డే డ్యూరింగ్ ద మాస్. దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న ప్రతిసారి పశ్చాత్తాప సాంగ్యము ద్వారా మన యొక్క పాపాలను కడిగి వేసుకుంటున్నాం. అందుకని ప్రియ సహోదరులారా, దివ్య పూజా బలిలో అర్హతతో పాలు పంచుకొని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. దట్స్ వై వి ఆర్ డూయింగ్ ఏ జనరల్ కన్ఫెషన్ డ్యూరింగ్ ద పెనిటెన్షియల్ రైట్. అందుకని దేవుడు మరి గురువు అభిషేకం పొందినటువంటి గురువు మనందరికీ ఒక్కొక్కరు వచ్చి పాప సంగీతం చేయడానికి అవకాశం లేకపోయినప్పటికీ ఈ దివ్య పూజా బలిలో, ఈ పశ్చాత్తాప సాంగ్యంలో గురువు ఇక్కడున్నటువంటి బిడ్డలందరి పాపాలను క్షమిస్తూ ఉన్నాడు. అందుకనే పశ్చాత్తాప సాంగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. వి నీడ్ టు ప్రిపేర్ అవర్ సెల్స్ టు పార్టిసిపేట్ ఇన్ ది హోలీ మాస్ ఇన్ ఎ వర్దీ మేనర్. ఏదో వచ్చి వెళ్ళిపోవటం కాదు. ప్రియ సహోదరులారా, వారం రోజులు మన పనులు మనం చేసుకోవడానికి ఉన్నాయి. ఒక్కరోజు మాత్రమే దేవునితో ఉండడానికి, దేవుని యొక్క సాంగ్యాలలో పాలు పంచుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఎందుకు ఈ అవకాశం అంటే, ప్రియ సహోదరులారా, ఒక ఆల్వేస్ ఐ యూస్ టు టెల్, 1 crore పెట్టి మనం ఒక ఇంటిని కట్టుకుంటాం, కానీ ఆ 1 crore పెట్టి కట్టుకున్నటువంటి ఇంటిలో శాశ్వతంగా ఉంటామనే గ్యారంటీ మనకి లేదు. ఆ గ్యారంటీని ప్రసాదించేది ఈ యొక్క దివ్య పూజా బలి. ఆ గ్యారంటీని ప్రసాదించేది ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు. మనిషిని మార్చి, మనిషి యొక్క పాపపు స్థితిని మార్చి, పాపపు స్థితి నుండి మరణించి పుణ్యానికి నడిపించేది ఈ పవిత్రమైనటువంటి సాంగ్యం. అందుకని దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న ప్రతిసారి ఏం జరుగుతుందంటే, దేవుడే సాక్షాత్తు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. We can buy anything in the world, but we cannot buy the presence of the Lord through our money. అందుకనే ప్రియ సహోదర, మనకి ఒక్కొక్కసారి గమనించినటువంటి సత్యం, ఒక్కొక్కసారి తెలిసినా కూడా మరి దాని యొక్క దానిని మనం పోషించుకోలేనటువంటి ఒక సత్యం ఏమిటంటే, దివ్య పూజా బలి సమర్పించే ప్రతిసారి దేవుడు మన ముందు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. మరొకసారి మనల్ని చూడడానికి, మరొకసారి మనందరినీ కూడా దీవించడానికి దేవుడు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ఏ విధంగా ప్రత్యక్షమవుతున్నాడంటే, దేవుని యొక్క వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ అప్పం, ద్రాక్ష రసాన్ని తన శరీర రక్తాలుగా మార్చడం ద్వారా మరొకసారి ఆత్మ శరీరాలతో దేవుడు మన ముందు ప్రత్యక్షమవుతున్నాడు. చాలాసార్లు మనకి దీనిలో ఉన్నటువంటి సత్యం అర్థం కాదు. ఏదో ఆదివారం పూజకు రావాలి, వెళ్ళాలి, పూజ అయిపోయిందా లేదా, పూజలో పాలు పంచుకున్నానా లేదా, పూజ నేను పెట్టించానా లేదా, నా పేరు వినపడిందా లేదా, వినపడకపోతే స్వామి నా పేరు వినపడలేదు అని ఆ స్వామి అలసిపోయేంతవరకు మనం అలసిపోయేంతవరకు పోట్లాడ పెట్టుకుంటా. ప్రైజ్లా, హల్లెలూయా. ఇట్స్ ఎనఫ్ దట్ యు పార్టిసిపేట్ ఇన్ ద హోలీ మాస్, యూ హ్యావ్ ఆల్రెడీ రిసీవ్డ్ గ్రేసెస్. నో మ్యాటర్ వాట్ రిలీజన్ యు ఆర్, వాట్ కాస్ట్ యువా, ఒకసారి దివ్య పూజాబలు పాలు పంచుకోగానే నీవు ఆల్రెడీ దేవుని యొక్క ఐశ్వర్యాన్ని, ఆశీర్వాదాన్ని పొందుకున్నావు.
ఎవరు దేవుని యొక్క శరీర రక్తాన్ని స్వీకరించుకోగలుగుతారంటే అర్హత ఉన్న వాళ్ళు మాత్రమే. అర్హత ఏమిటి? జ్ఞానస్థానం పొందాలి, పాప సంగీతం చేయాలి, దివ్య సప్రసాదాన్ని తీసుకున్నటువంటి వారు మాత్రమే ఆయన యొక్క సొంత శరీర రక్తాలను స్వీకరించుకునే అర్హతను కలిగి ఉంటారు. బట్ అదర్స్ దే ఆల్ రిసీవ్ ద గ్రేసెస్ ఆఫ్ ద లార్డ్ ద మోమెంట్ దే పార్టిసిపేట్ ఇన్ ద హోలీ మాస్. ఆ గొప్ప దేవుని సొంతం చేసుకోవాలి, మన శరీరంలో ఆయన యొక్క శరీరంతో కలిపి మన శరీరంలో ఆయనకు ఒక గొప్ప ఆలయాన్ని కట్టుకోవాలంటే అర్హత కావాలి. అందుకని ఆ అర్హత అందరికీ దొరకాలి అని ఈ యొక్క దివ్య పూజా బలి సమయంలో పశ్చాత్తాప సాంఘ్యం ద్వారా అందరినీ తయారు చేయటం జరుగుతూ ఉంది. ప్రైసలా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ పవిత్రమైనటువంటి దినాన్ని పవిత్రపరచుకోవాలి దివ్య పూజా బలిలో పాలు పంచుకోవటం ద్వారా. అలాగే మరి ఈ యొక్క యాక్టివిటీస్లో ఉత్సాహముతో, ఉల్లాసముతో, దైవభక్తితో మనం పాలు పంచుకోవాలి. అందుకనే పట్టణాలు చదివే వాళ్ళు జస్ట్ డోంట్ కమ్ టు ది ఆల్టర్ అండ్ జస్ట్ రీడ్ వాట్ ఎవర్ ఈజ్ ప్రెజెంటెడ్. ప్రిపేర్ యువర్ సెల్ఫ్. నేను మన ఐ హ్యావ్ బీన్ టు డిఫరెంట్ కంట్రీస్. నాకు ఆఫ్రికాలో నచ్చింది ఏమిటంటే దివ్య పూజా బలి అయిపోయిన వెంటనే ఎవరైతే వస్తస్ ఈ మాస్ సర్వింగ్ చేస్తారో వాళ్ళు, ఎవరైతే పట్టణాలు చదువుతారో వాళ్ళు అయిపోయిన వెంటనే గురువు దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకుని గురువు వచ్చి ఒక బ్లెస్సింగ్ ఇస్తారు. ఇచ్చి ఎవరైతే పట్టణాలు చదువుతున్నారో వాళ్ళు ఆ సండేనే పట్టణాలు తీసుకుని వెళతారు. ఆ వారమంతా కూడా ఆ పట్టణాలను చదివి ప్రార్థన చేసుకుని తయారయ్యి ఒక తెల్లటి వస్త్రాలతో ఆల్దోస్ ఆర్ గోయింగ్ టు రీడ్ దే విల్ వేర్ ద వైట్ గార్మెంట్స్. ఇది పవిత్రమైనటువంటి శాంక్చురీ. ఇది ఆల్టర్ అనేది పవిత్రమైనటువంటి పీఠం. వీ కెనాట్ జస్ట్ ఎంటర్ ద ఎనీవే వీ వాంట్. దానికి అర్హత కావాలి. అర్హత ఏమిటంటే ఈ వారం రోజుల పాటు వారు వారిని వారు తయారు చేసుకుని ఆ వారు చదవబోయే పట్టణాలను చదివి చదివి ప్రార్థన చేసుకున్నప్పుడు ఆల్టర్ మీదకి ఎక్కి దానిని మరి చదివి ప్రజలకు మరి దాన్ని అందిస్తా. గమనించండి, గురువు ద్వారా అయినా ఇక్కడున్నటువంటి మరి మన ద్వారా అయినా ఒక్కసారి మనం పట్టణాన్ని చదవగానే ఎవరి మాటలు చదువుతున్నాం మనం? దేవుని యొక్క మాటలు మనం, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, ప్రజలకు అందించాలంటే వీఆర్ నాట్ వర్ది. కాబట్టి అర్హతను మనం పొందుకోవాలి. అర్హత పొందుకోవాలంటే వారం రోజుల పాటు మనం తయారు కావాలి. ఈ వారం రోజుల పాటు మనం పశ్చాత్తాపంతో, దేవా ఇంతమంది నా నోటిలో నుంచి వచ్చే వాక్యాన్ని మీ వాక్యాన్ని వినాలి అంటే నాకు శక్తి లేదు, దేవా మీ శక్తిని నాకు ఇవ్వండి అని అర్థం. అలాగే వారం రోజుల పాటు గురువు కూడా ప్రజలకు ఏమి ఇవ్వాలో ఆయన కూడా తయారవుతూ ఉంటాడు. ఇది పవిత్రమైనటువంటి మరి కార్యాలలో పవిత్రంగా పాలు పంచుకోవటం అంటే ఇది. దేవుడు మనందరికీ ఒక అవకాశం ఇస్తున్నాడు. ఏమిటండి? జ్ఞానస్థానం ద్వారా ఈ సంఘానికి సభ్యులం అవుతున్నాం, అలాగే పరలోక రాజ్యంలో వారసత్వాన్ని మనం పొందుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా చెప్పండి కొడదామా. పరలోక రాజ్యంలో వారసత్వాన్ని కొనుక్కోవటం అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. ఇట్ ఈస్ ఎ డైలీ టాస్క్, ఇట్ ఈస్ ఎ లైఫ్ లాంగ్ టాస్క్. మనం అక్కడికి వెళ్ళేంత వరకు మనం ఆ యొక్క వారసత్వం కోసం మనం తపిస్తూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సాధారణంగా జ్ఞానస్థానం ఎవరిస్తారు? ఎవరిస్తారు? గురువు ఇస్తారు. మీరంటే అభిషేక గురు, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినటువంటి గురువు తన బిడ్డలకు జ్ఞానస్థానం ఇచ్చి వారిని దేవుని సొంతం చేస్తున్నాడు, సంఘంలో సభ్యులను చేస్తున్నాడు. దెన్ సెకండ్ ఆప్షన్, హూ కెన్ గివ్ బ్యాప్టిజం అగెయిన్? ఇంకా బ్యాప్టిజం ఎవరు ఇవ్వగలుగుతారు? క్యాటిజం టీచర్స్ ఎవరు ఉన్నారు ఇక్కడ?
उपदेश उपदेश Praise the Lord. Praise the Lord. In danger of death, pranapaya paristhitilo, any baptized person can give baptism to another person. Do you get me? Devudu jnanasthanam pondinatvanti ye bidda aina inkoka biddaku jnanasthanam icche arhatanu kalpistunnadu. Gattiga chappalu kotti devunu chadiddama. Idi devuni yokka kriyalu. ఎప్పుడునంటే సపోజ్ ఐఎమ్ ట్రావెలింగ్ విత్ మీ అనదర్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ ఈజ్ ఆల్సో ట్రావెలింగ్ ఆయన దేవుడు యేసుప్రభు అంటే ఇష్టం గుడికి వస్తూ ఉంటాడు అప్పుడప్పుడు దైవ కార్యాల్లో పాలు పంచుకుంటూ ఉంటాడు మేబీ మేము వెళుతూ ఉండగా మేబీ ఐఎమ్ నాట్ ఎ క్రిస్టియన్ మా ఫ్రెండ్ క్రిస్టియన్ వెళుతూ ఉండగా యాక్సిడెంట్ అయింది చనిపోయే పరిస్థితిలో ఉన్నాను అప్పుడు జ్ఞానస్థానం పొందినటువంటి నా సహోదరుడు వెంటనే జ్ఞానస్థానం ఇచ్చి నన్ను దేవుని బిడ్డగా చేసే అర్హత ఆయన కలిగి ఉంటాడు ఇన్ డేంజర్ ఆఫ్ డెత్ ఇన్ ఎమర్జెన్సీ ఎనీ బాప్టైజ్డ్ పర్సన్ కెన్ గివ్ బాప్టిజం ఎందుకంటే దేవుని యొక్క చిత్తం ఏమిటంటే ఈ లోకములో ఆయన వైపు చూసే ఏ ఒక్క బిడ్డ కూడా అనాదిగా చనిపోవడానికి ఇష్టం లేదు ఆయన బిడ్డగా చనిపోవాలి ఆయన యొక్క రాజ్యంలో వారసత్వాన్ని కలిగి ఉండాలి అనేది యేసుప్రభు యొక్క సంకల్పం కాబట్టి ప్రియ సహోదరు ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకి కలిగజేస్తున్నాడు ఇంత గొప్ప అంతస్తును దేవుడు మనకి దయచేస్తున్నాడు నేను మీకోసం ప్రార్థన చేయాలి మీరు నా కోసం ప్రార్థన చేయాలి నేను మీకు బాప్టిజం ఇస్తాను మీరు ఇతరులకు కూడా జ్ఞానస్థానం ఇచ్చే అవకాశాన్ని దేవుడు మనకి దయచేస్తున్నాడు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా యోహాను గారు అందరిని కూడా తయారు చేస్తున్నాడు ప్రజలందరినీ కూడా తయారు చేస్తున్నాడు ఏమని అయ్యా వక్ర మార్గాలను వదిలిపెట్టండి ఎత్తు పల్లాలుగా ఉన్నటువంటి మీ జీవితాన్ని సదును చేయండి ఆ ప్రభువు కోసం ఒక మంచి దారిని ఏర్పాటు చేయండి మంచి మార్గాన్ని ఏర్పాటు చేయండి అని యెషయా మరి గ్రంథంలో 40వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 1-8 వచనాలు వక్ర మార్గాలను ఎత్తు పల్లాలను గరుకు మార్గాలను సదురు చేసి మరి మంచి దారిని మంచి రోడ్డును దేవుని కోసం ఏర్పాటు చేయండి అని చెప్తూ ఉన్నాడు ఈ యొక్క యోహాను గారి యొక్క సందేశాన్ని అనుసరించి అనేక మంది వస్తూ ఉన్నారు చాలామంది వస్తూ ఉన్నారు రక్షక భటులు వస్తూ ఉన్నారు ఇంకా అనేక విధాలుగా అనేక రంగాలలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి అయ్యా మేమేం చేయాలి అని అడుగుతున్నారు పాపాన్ని వదిలిపెట్టండి మంచి మార్గాన్ని ఎన్నుకోండి పవిత్రంగా జీవించండి అని ఒక్కొక్కరికి దేవుడు చెప్తూ ఉన్నాడు అలాగే యేసు ప్రభు కూడా ఈరోజు ఆ అందరితో కలిసి ఆ లైన్లో నిలబడి జ్ఞానస్థానం తీసుకోవడానికి వస్తూ ఉన్నాడు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా యోహాను గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చేస్తున్నాడంటే అయ్యా నేను నీటి ద్వారానే జ్ఞానస్థానం ఇస్తున్నాను నా తర్వాత వచ్చేవాడు అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ నీటితోనూ కూడా మీకు జ్ఞానస్థానం ఇస్తాడు అని ఆయన అందరికీ పరిచయం చేస్తున్నాడు ఇలా పరిచయం చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా ఈయనే క్రీస్తేమో ఈయనే ప్రవక్తేమో అని అనేక అనుమానాలతో మరి పాపభీతితో భయపడి వచ్చి ఆయనతో జ్ఞానస్థానం తీసుకుని రక్షించబడి వెళుతూ ఉన్నారు కానీ ప్రతిసారి నిజంగా ఈయన యోహాన లేకపోతే యేసు ప్రభువా అని అనుమానంతో వెళుతూ ఉన్నారు అనుమానంతో వస్తూ ఉన్నారు కొంతమంది ఈయనే యేసు ప్రభు అని అంటున్నారు ఈయనే ఒక ప్రవక్తల్లో ఒకడని చెప్తూ ఉన్నారు ఈ విధంగా వచ్చి వెళ్ళిపోతూ ఆయనను చూసి అలాగే వెళ్ళిపోతూ ఉన్నారు ఆయనే చెప్తున్నాడు నేను కాదు నేను ఒక నీటి ద్వారానే జ్ఞానస్థానం ఇస్తాను కానీ నా తర్వాత వచ్చేవాడు ఇదిగో వీటితో జ్ఞానస్థానం ఇస్తాడని చెప్తున్నాడు సాధారణంగా గమనించండి యోహాను గారు తనను తాను తగ్గించుకుంటున్నాడు చాలాసార్లు మంచి ప్రసంగం చెప్పగానే ఆహా నేనే గొప్ప ఎవరైనా స్వామి ఇంకొక వ్యక్తి కూడా ప్రసంగం చెప్తున్నాడు అంటే ఆయనకి నేనే ట్రైనింగ్ ఇచ్చానని చెప్తా స్టిల్ ఐ డోంట్ వాంట్ టు కమ్ డౌన్ స్టిల్ ఐ డోంట్ వాంట్ టు యాక్సెప్ట్ ద రియాలిటీ దేనిలోనైనా ఒక కొంచెం మనం ముందు స్థాయిలో ఉన్నాం అనుకోండి మిగతా వాళ్ళందరూ నాకంటే కిందే ఉండాలి అని అనుకుంటా మనం హెచ్చించబడాలి అని అనుకుంటా
కానీ ఇక్కడ యోహాను గారు యేసు ప్రభు కంటే ఎన్ని సంవత్సరాలు పెద్ద? ఎన్ని సంవత్సరాలు? 6 మంత్స్. అవునా? యేసు ప్రభు కంటే ముందుగానే సువార్తను ప్రారంభించాడు. యేసు ప్రభు కంటే 6 నెలలు పెద్ద. యోహాను గారు కూడా పరిశుద్ధాత్మ ప్రభావం మూలంగానే జన్మించాడు. దేవుని యొక్క సంకల్పంతోనే జన్మించాడు. అయితే జనులందరూ కూడా ఆయనని దేవుడిగా భావిస్తే అయ్యా నేను కాదు అని అంటున్నాడు. చాలాసార్లు మీరు చాలా గ్రేట్ అండి, ఆహా థ్యాంక్స్ అండి, కాఫీకి వెళ్దామా, బ్రేక్ఫాస్ట్ చేద్దామా, షల్ వి గో అవుట్ ఫర్ డిన్నర్ అని తీసుకుని వెళ్ళిపోతాం. ఎందుకంటే మీరు అనవసరంగా అని చెప్పామనుకే, సార్లు వెళ్ళు నీ పని చూసుకో అని మనం చెప్తాం. పొగడ్తలకు మనం మురిసిపోతూ ఉంటాం. గొప్పగా చెప్పేవాళ్ళంటే వీ లైక్ దెమ్, ఉన్నది ఉన్నట్లు చెప్పేవాళ్ళంటే వీ డోంట్ లైక్ దెమ్. కానీ ఈరోజు యోహాను గారు ఏం చెప్తున్నాడు, అయ్యా మీరే ఆ ప్రవక్తేమో, మీరే ఆ యేసు ప్రభు ఏమో అంటే నేను కాదయ్యా, నా తర్వాత ఇంకొక వ్యక్తి రానున్నాడు. ఎలాంటి వ్యక్తి అంటే ఆయన యొక్క చెప్పులను విప్పడానికి కూడా నాకు అర్హత లేదు, ఆయన కాళ్ళు పట్టుకోవడానికి కూడా నాకు అర్హత లేదు, ఆయన ఎక్కడా నేనెక్కడా అని ఆయన తనను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. క్రైస్తవ జీవితంలో తగ్గింపు కావాలి. క్రైస్తవ జీవితంలో దీర్ఘాయుషుతో శాంతి సమాధానంతో ఆనందంతో మనం సాగిపోవాలంటే ఈ లక్షణాలు, తగ్గించుకునే లక్షణం ఉండాలి, వినయం ఉండాలి, విధేయత ఉండాలి. ఈ లక్షణాలు కనుక మనలో ఉంటే దేవుడు అందుకే చెప్తున్నాడు, దీనాత్ములు ధన్యులు దైవరాజ్యం వారి, వినమ్రులు ధన్యులు వారు భూమికి వారసులు అనబడుదురు. వినయం కలిగిన వాళ్ళు ఇక్కడ మాత్రమే కాదు, నీ ఉన్నటువంటి ఇంటిలో మాత్రమే కాదు, నీ ఉన్నటువంటి మండలంలో మాత్రమే కాదు, భూమికి అంతా కూడా నీవు వారసుడవు అవుతావు. కాబట్టి వినయం కలిగిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా విజయంతోనే వాళ్ళు తిరిగి వస్తారు. గర్వము అహంకారము అసూయ ఉన్నవాళ్ళు ఎంత సంపాదించుకున్నా వాళ్ళు శాంతి సమాధానం ఉండదు, ఎంత ఉన్నా కూడా వాళ్ళకి ఏమీ అనిపించదు. కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య పూజాబలిలో యోహాను గారు మనకు నేర్పిస్తున్నాడు, వినయాన్ని కలిగి జీవించండి. ఇదిగో మనందరి కోసం ఒక వ్యక్తి వచ్చి ఉన్నాడు. ఆ వ్యక్తి మనకి జ్ఞానస్థానం ఇచ్చి మనల్ని ఈ తిరుసభకు బిడ్డలుగా, దేవునికి బిడ్డలుగా చేస్తూ ఉన్నాడు. అందుకనే జ్ఞానస్థానం ఇచ్చేటప్పుడు గురువు ఒక తెల్లటి వస్త్రాన్ని చేతికి ఇస్తూ ఉన్నాడు. అంటే ఈ రోజు నుంచి నీవు పవిత్రంగా జీవించు అని అర్థం. తరువాత దేవుడిచ్చినటువంటి కిస్మా తాలిముతో మనల్ని అభ్యంగనం చేస్తున్నాడు. ప్రవక్తలను అభిషేకించినటువంటి దేవుడు మనల్ని కూడా అభిషేకిస్తున్నాడు. ఎందుకంటే ఈ రోజు నుంచి నీవు ఎలాంటి బాధ్యతలను స్వీకరిస్తున్నావంటే గురువు బాధ్యతలను, ప్రవక్త బాధ్యతలను, రాజుగా ఉండే బాధ్యతలను నీకు అప్పగిస్తూ ఉన్నాడు. అందుకనే ఆల్ దోస్ హూ రిసీవ్ బ్యాప్టిజం విల్ ప్లే ద రోల్ ఆఫ్ కింగ్లీ అండ్ ప్రీస్ట్లీ అండ్ ప్రొఫెటిక్ రోల్. ఈ మూడు, ప్రాఫెట్గా ప్రజలను సన్మార్గంలో మరి నడిపించాలి, ఒక రాజుగా అందరూ మంచిగా క్షేమంగా ఉండాలనే ఆలోచన ఉండాలి, ఒక గురువుగా మరి దేవుని యొక్క సువార్తను బోధించి ప్రజలను రక్షించాలి. ఈ యొక్క లక్షణాలన్నీ కూడా మనం కలిగి ఉంటున్నాం. ప్రజలం హల్లెలూయా హల్లెలూయా. అలాగే క్యాండిల్ దేనికి గుర్తు? దేనికి గుర్తు? పరిశుద్ధాత్మకు గుర్తు. అగ్నికి గుర్తు? అగ్ని దేనికి గుర్తు? పరిశుద్ధాత్మకు గుర్తు. కాబట్టి ఈ మూడింటితో దేవుడు మనందరికీ జ్ఞానస్థానాన్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులందరూ కూడా లేచి నిలబడదాం. ఈరోజు దేవుడు పరలోకంలో ఉన్నటువంటి తండ్రి ఎంతోమంది జ్ఞానస్థానం తీసుకుని వెళ్ళిపోయారండి, కానీ ఒక్కరి విషయంలోనే దేవుడు చెప్తున్నాడు, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఎందుకంటే ఆయన దేవుడయ్యుండి కూడా మానవుడిగా తగ్గించుకుని మానవ మాతృడి దగ్గరికి వచ్చి జ్ఞానస్థానం పొందుతున్నాడు. ఎందుకు జ్ఞానస్థానం పొందుతున్నాడంటే ఈ జ్ఞానస్థానం పొందిన దగ్గర నుంచి ఆయన సువార్త ప్రచారాన్ని ప్రారంభించబోతూ ఉన్నాడు. ఇస్ గోయింగ్ టు బిగిన్ హిస్ పబ్లిక్ మినిస్ట్రీ, దేర్ ఫోర్ హీ వాంటెడ్ టు ప్రిపేర్ హిమ్సెల్ఫ్ స్పిరిచువల్లీ. మనందరి మధ్యలోనికి రాబోతున్నటువంటి సమయంలో ఆయన జ్ఞానస్థానం పొందుతూ ఉన్నాడు. మనుషుల దగ్గరికి రాబోతున్నటువంటి సమయంలో మనిషి దగ్గరికి వెళ్ళి జ్ఞానస్థానం పొంది మనుషుల మధ్యలోనికి వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నాడు.
తగ్గించుకున్నాడు. యోహాను గారు తగ్గించుకున్నాడు. ఇక్కడ యేసుప్రభు దేవుడైండు కూడా తనను తాను రిక్తుని చేసుకున్నాడు, మన మధ్యలోనికి వస్తున్నాడు. అందుకనే అంత గొప్ప స్వభావము కలిగినటువంటి ఆ యేసయ్య మీదకు పరిశుద్ధాత్మ వచ్చి, ఇదిగో ఈయన నా ప్రియమైనటువంటి కుమారుడు, ఈయన గురించి నేను ఆనందిస్తున్నాను, ఇస్ మై బిలావ్డ్ సన్ విత్ హూమ్ ఐఎమ్ వెల్ ప్లీజ్డ్, అదే టైటిల్ మనందరికీ దక్కాలి, అదే అర్హత మనందరికీ దక్కాలి. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనందరి గురించి గొప్ప దేవుడు, ఇదిగో నా ప్రియమైనటువంటి బిడ్డలు, బిడ్డా నీ గురించి నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే అందరూ కూడా పండగకి అటు ఇటు వెళితే నీవు మాత్రం నా సన్నిధికి వచ్చావు, అందరూ బిజీగా ఉంటే నీవు మాత్రం నా సన్నిధికి వచ్చావు, అందరిలాగానే మీకు ఎన్నో పనులు ఉన్నాయి కానీ అన్నీ వదులుకుని నా దగ్గరకు వచ్చావు. ఐఎమ్ వెరీ వెల్ ప్లీజ్డ్ విత్ యూ, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. అందుకని అపరిశుద్ధాత్మ దీవెనలు మనందరి మీద, మన కుటుంబాల మీద ఉండాలని. అపరిశుద్ధాత్మ దేవుడు యేసయ్యను అభిషేకించినటువంటి దేవుడు మనందరిని కూడా అభిషేకించి మనందరినీ తన శక్తితో ఆత్మతో నింపాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అపరిశుద్ధాత్మ దేవుని అడిగి వేడుకుందాం. పరిశుద్ధాత్మదేవ, మరొకసారి మీ ఆత్మతో మమ్మల్ని నూతనీకరించండి, మా పాత స్వభావాన్ని తొలగించండి దేవా. మీ బిడ్డలుగా అయ్యే అర్హతను, తిరుసభలో మీ బిడ్డలుగా జీవించే అర్హతను మాకు దయచేయండి. యేసయ్యా, ఇక్కడున్న ప్రతి కుటుంబాన్ని మీకు సమర్పిస్తున్నాను. ఒక్కొక్కరి హృదయంలో ఏ బాధలున్నాయో, ఏ సమస్యలు ఉన్నాయో మీకు మాత్రమే తెలుసు దేవా. హృదయాంతరంగాలను ఎరిగి ఉన్నటువంటి ఏకైక దేవుడు మీరు మాత్రమే. ఈ లోకములో మాలో ఉన్నటువంటి బాధలు సమస్యలు తొలగించి నా బిడ్డలందరూ క్షేమంగా జీవించాలి, దీర్ఘాయుషతో జీవించాలని మంచి మనసు కలిగి ఈ లోకానికి వచ్చి మా కోసం ప్రాణం ఇచ్చి జీవితాన్ని త్యాగం చేసినటువంటి దేవుడు మీరు మాత్రమే దేవా. ప్రభా, ఇక్కడున్నటువంటి ఒక్కొక్క బిడ్డపై మీ ఆశీర్వాదాన్ని కుమ్మరించండి. నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు ఆశీర్వదించండి ప్రభా. వారిలో ఏ రోగాలు ఉన్నాయో, ఏ మానసిక శారీరక సమస్యలు ఉన్నాయో మీకు మాత్రమే తెలుసు. ఈ నూతన సంవత్సరంలో ప్రభా, ఈ నూతన మాసములో మేమంతా కలిసి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని దయచేసినందుకు స్తోత్రం దేవా. పరిశుద్ధాత్మదేవ, అలనాడు యేసయ్యను అభిషేకించిన విధముగా, ఆయన మీదకు దిగిరి వచ్చిన విధముగా మా అందరి మీదకి దిగిరండి దేవా. మా కుటుంబంలో ఎన్నెన్నో సమస్యలతో బాధపడుతున్నాం, ఎన్నెన్నో ఆటంకాలతో బాధపడుతున్నాం, ఎవరికి చెప్పుకోవాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియక బాధపడుతున్నాం దేవా. అన్నీ మాలో మేమే దిగమింగుకుంటూ బయట ఏ బాధలు ఏ సమస్యలు లేనట్టుగా నటిస్తూ జీవిస్తున్నాం ప్రభా. యేసయ్యా, మా బలహీనతలు మీకు తెలుసు, మా బలం మీకు తెలుసు దేవా. మా బలహీనతల్లో మీరు తోడుగా ఉంటూ మీకు ఇష్టం లేని ప్రతి లక్షణాన్ని మాలో నుంచి తొలగించి మీకు ఇష్టమైనటువంటి మాటిని మాత్రమే మాకు ప్రసాదించి మమ్మ దీవించండి దేవా అని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీకు సమర్పిస్తున్నాం. ఈరోజు దివ్య పూజాబలిని సమర్పించిన ప్రతి ఒక్క బిడ్డను వారి యొక్క ఉద్దేశాలను మీకు సమర్పిస్తూ ఉన్నాం. ప్రభా, ఇక్కడటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా మీకు సమర్పిస్తున్నాం. మా విచారణ గురువులను, సహాయ గురువులను, మా కౌన్సిల్ మెంబర్స్ని, మా గాయక బృందాన్ని, మా విచారణ పరిధిలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను, మా కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీకు సమర్పిస్తున్నాం తండ్రి. యేసయ్యా, మీరు లేకపోతే మేము ఏమీ సాధించలేము దేవా. అన్ని సమయాలలో, ఉన్న సమయంలోనూ లేని సమయంలోనూ, ఆకలి సమయంలోనూ సంతృప్తి సమయంలోనూ అన్ని వేళలా మీ వైపే చూస్తూ మీ యొక్క దీవెలను, ఆశీర్వాదాన్ని పొందుకునే భాగ్యాన్ని దయచేయమని ఈ మనులన్నింటినీ మన నాదరిన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాం తండ్రి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుడు మీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడా, గొప్ప స్వస్థతను దేవుడు చేయబోతున్నాడు. రేపే మీరు సాక్షిగా మారబోతున్నారు. దేవుని ద్వారా, దేవుని ఆరాధించడం ద్వారా, మీ ఇంటిలో నుండి దేవుని మహిమపరచడం ద్వారా దేవుడు నిన్ను తాకి స్వస్థపరచబోతున్నాడు. అక్కడ స్క్రోలింగ్ లో ఉన్నటువంటి నెంబర్ ఫోన్ చేసి
ఎలాంటి దీవెన నుండి ఎలాంటి సమస్య నుండి నీవు విడుదల పొందుకున్నావో దేవుని సాక్షిగా నీవు మారు.